బ్రాండ్ అంటారు. బ్రాండ్ మార్వెల్ అనేది ఒక బ్రాండ్ అన్న. క్లాసెస్ ఉంటాయన్నా ఒక త్రిబుల్ ఆర్ లో మనకు రామ్ చరణ్ వస్తే సెంటర్ ఎలా ఉంటుంది అట్లా ఉండాలన్నా. బ్రో డెడ్ పూల్ వాల్వరైన్ ఎలా ఉంది మూవీ అన్న? ఫస్ట్ అయితే మార్వెల్స్ అనేది అది లేదన్న, బ్రాండ్ బ్రాండ్ అంటారు. బ్రాండ్ మార్వెల్ అనేది ఒక బ్రాండ్ అన్న. సో మార్వెల్ వాళ్ళు మూవీ తీసినారంటే అంతే ర్యాంపేజ్. ఫస్ట్ ఆ ర్యాంపేజ్లో ఇద్దరికి డెడ్ పూల్ ఇంకా వాల్వరైన్ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయన్న, గట్టి మిస్అండర్స్టాండింగ్. ఆ మిస్అండర్స్టాండింగ్లో ఇద్దరికి కిర్రా యాక్షన్ ఫైట్స్ ఉన్నాయన్న. అంటే చెప్తారు కదన్న, లేచిపోతాయి, సీట్లు చినిగిపోతాయి, అది మాటలే కానీ ఈ మూవీ చూసినాక అది రియాలిటీ వస్తుంది. మీరు ఇలాంటి యాక్షన్ సీక్వెల్స్ పెద్ద మంచి థియేటర్ డాల్బీ ఆల్టమ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న. ఆ ఫైట్స్ అయితే అబ్బాబాబా, ఇక్కడ డెడ్ పూల్ గన్స్, అక్కడ ఆయన స్వాడ్స్, గప్ప గప్ప గప్ప. 3D 4DX అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న. నేను ఇద్దరికి సపరేట్ సిరీస్లు ఉన్నాయి కదా, ఈచ్ సిరీసే అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఇద్దరిని కలిసి పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న? ఫస్ట్ ఆ మిస్అండర్స్టాండింగ్ క్రియేషన్ చేస్తారా, అది ఫస్ట్ లెవెల్. కానీ అప్పుడు కొంచెం ఫ్యాన్స్ వాల్వరిన్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, డెడ్ పూల్ ఫ్యాన్స్. కానీ ఆ క్లైమాక్స్కి వచ్చి ఇద్దరిని కలిపి విలన్ని ఇద్దరు కలిసి కుమ్ముతారు చూడు భయ్య, బాబా 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 బాబా, ఏం చెప్పాలి భయ్య. నిజంగా అన్న థియేటర్లో మార్వెల్ ఫ్యాన్స్ పిచ్చి లేచిపోయినారు అన్న. ఇలాంటి కట్అవుట్స్ మా తెలుగు హీరోస్కి చూసిన, టాలీవుడ్ హీరోస్ని హాలీవుడ్ హీరోస్ చేస్తున్నారంటే మూవీ రేంజ్ ఏంటి అనుకోండి. ఇప్పుడు మూవీలో దండాలు పెడతారంట, మూవీలో షో నడుస్తుంది, వచ్చి బయట దండాలు ఇస్తారు, బ్యాండ్లు బాజాలు పటాకీలు అంతే. నెక్స్ట్ లెవెల్ అన్న, అసలు అద్దరిపోయింది మూవీ అయితే. నెక్స్ట్ ఇది ఒక్కటే అంటన్న, చూడాలని నేను చెప్పాను, ఎందుకంటే అలే వచ్చి చూస్తారు, అంత బాగుందన్న మూవీ. అంటే బ్రో డెడ్ పూల్ వాల్వరైన్ ఎలా ఉంది సినిమా? భయ్య నేను నిజంగా ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ మూవీ చూసినా, నిజంగా అప్పుడు ఇప్పుడు టైటానిక్ సినిమా చూసినా, మళ్ళీ ఇప్పుడు డెడ్ పూల్ వాల్వరైన్ చూసినా, బా వాటి మూవీ అన్న. నిజంగా నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో క్లాసెస్ ఉంటాయన్నా, ఒక త్రిబుల్ ఆర్లో మనకు రామ్ చరణ్ వస్తే సెంటర్ ఎలా ఉంటుంది అట్లా ఉండాలన్నా. అసలు వాల్వరైన్ అసలు ఆయన ఎందుకు అసలు ఎంత ఘోరంగా ఉన్నా అర్థం కాలేదు నిజంగా. అసలు ఇద్దరి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్ ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్య సినిమా, అలా వేరే లెవెల్ చెప్పుకోండి నిజంగా. మార్వెల్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి అని నిజంగా మార్వెల్ నిజంగా అసలు నాకు అన్ని కాదు, నేను ఎక్కడున్నా నా ప్రపంచంలో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినా నిజంగా. ఆ డైరెక్షన్ కానీ ఆ విజువలైజేషన్ నిజంగా నాకు మెయిన్ నచ్చింది, విజువలైజేషన్ విజువలైజేషన్ ఫైట్ సీన్స్ అయితే నిజంగా. ఆ కట్అవుట్ చూడు భయ్య, ఒకసారి ఎట్టుందో మన తెలుగు హీరోలో కూడా అంత లేదు భయ్య నిజంగా. ఇంత ఇంతమంది ఈ సినిమాను ఆదరించడం అనేది చాలా బాగుంటుంది నిజంగా. డెడ్ పూల్ వాల్వరైన్ వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ ఫైట్ సీన్స్ అయితే వేరే ఉంటాయన్నా. అండ్ ఒక చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్స్ అన్న, ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న సీన్ తీరుతుంది, అదే సీన్ సెకండ్ హాఫ్లో వేసినప్పుడు నిజంగా ఆరే ఎమ్మ ఏం సినిమా బాగా బాగుంది నిజంగా. యాడ్స్ నిజంగా నాకు మెయిన్ నచ్చింది డెడ్ పూల్ చాలా బాగా నచ్చాడన్న. నిజంగా కొన్ని తనలో ఒక హ్యూమానిటీ అనిపించింది అన్నమాట నిజంగా, ఒక హీరోయిజం కనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య సినిమాలో నిజంగా అసలు ఈ రకంగా తీసారంటే, అంటే డెడ్ పూల్కి వాల్వరైన్కి ఒక ఫైట్ సీన్ ఉంటాయన్న, గాలిలో కొట్టుకుంటాను నిజంగా. అప్పుడు నిజంగా వేరే నిజంగా నిజంగా టైటానిక్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగిందన్న 100%.